తెలంగాణలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల వేళ కమలం పార్టీకి ఊహించని భారీ షాక్ తగిలింది ఆ పార్టీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు విజయశాంతి రాజీనామా చేశారు బుధవారం బీజేపీకి మాజీ ఎంపీ సీనియర్ నేత విజయశాంతి రాజీనామా చేసినట్టు సమాచారం తన రాజీనామా లేఖను పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డికి పంపినట్టు తెలుస్తుంది గత కొంతకాలంగా ఆమె రాష్ట్ర పార్టీ అధిష్టానం తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేస్తూ వస్తున్నారు తన పట్ల పార్టీ పెద్దలు అవలంబిస్తున్న వైఖరి పైన అసంతృప్తితో ఉన్న ఆమె పార్టీ కార్యక్రమాల్లోనూ కొద్ది కాలంగా అంటిముట్టినట్లు వ్యవహరించారు వచ్చారు తనకు బీజేపీలో ప్రాధాన్యం ఇవ్వటం లేదని విజయశాంతి దాదాపు ఏడాది కాలంగా అసంతృప్తితో ఉన్నారు మునుగోడు ఉప ఎన్నికల్లోనూ పెట్టారని ఈ క్రమంలోనే విజయశాంతి బీజేపీని వీడుతున్నట్లు విస్తృత ప్రచారం జరిగింది అయితే పలు సందర్భాల్లో పార్టీ మార్పు విషయంపై ఎలాంటి ఆలోచన లేదని ఆమె చెబుతూ వచ్చినప్పటికీ అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ ఆశించినా దక్కలేదు ఇటీవల బీజేపీ వేసిన ఎన్నికల కమిటీలో ఆమెకు ఆందోళనల కమిటీ బాధ్యతలు అప్పగించారు అయినా ఆమె అసంతృప్తి చెందలేదు రాష్ట్ర పార్టీలో నేతల మధ్య అంతర్గత విభేదాల నేపథ్యంలో ఆమె పార్టీకి రాజీనామా చేసినట్లు తెలిసింది ఇదిలా ఉంటే ప్రధాని మోదీ బహిరంగ సభ తర్వాత విజయశాంతి ట్విట్టర్ ఫేస్బుక్ ఖాతాల్లో ప్రొఫైల్ పిక్ మార్చడంతో బీజేపీని వీడటం ఖాయమన్న ప్రచారం మరోసారి తెరపైకి వచ్చింది ప్రచారాన్ని నిజం చేస్తూ బుధవారం ఆమె బీజేపీకి రాజీనామా చేశారు ఇప్పటికే రాజగోపాల్ రెడ్డి వివేక్ బీజేపీకి రాజీనామా చేయక తాజాగా విజయశాంతి కూడా ఆ పార్టీకి రాజీనామా చేయడం పార్టీ శ్రేణులను ఆందోళనకు గురిచేస్తోంది ఈ క్రమంలోనే తెలంగాణ ఫైవ్ బ్రాండ్ విజయశాంతి కాంగ్రెస్ యుద్ధం పుచ్చుకునేందుకు రెడీ అయినట్లు తెలుస్తోంది నేటి నుంచి రాహుల్ గాంధీ తెలంగాణలో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు ఈ క్రమంలో విజయశాంతి రాహుల్ సమక్షంలో కాంగ్రెస్లో చేరనున్నట్లు తెలియవచ్చింది మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి